సినిమాలకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు ఎప్పుడు చూసినా కొత్తగానే కనిపిస్తుంటాయి స్టోరీ గాని స్క్రీన్ ప్లే గాని ఫ్రెష్ గా ఉండి రెండున్నర గంటలు ప్రేక్షకుడిని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుంటాయి అసలు అలాంటి ఆలోచన దర్శకుడికి ఎలా కలిగింది నటి నటులు అంత గొప్పగా ఎలా యాక్ట్ చేశారు అన్ని వివిధ రకాల ప్రశ్నలు ప్రేక్షకుల మధ్యలో మెదులుతూనే ఉంటాయి అలాంటి సినిమాల్లో గజిని ఒకటి మతి మరుపు అనే కాన్సెప్ట్ తో కమర్షియల్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ సాధించొచ్చు అని ఏ ఆర్ మురుగుదాస్ నిరూపించాడు పేరుకు రిమిక్ సినిమానే అయినా మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి మురుగుదాస్ ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు ఈ వీడియో గురించి తెలుసుకోబోయే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ చిత్రంలో సూర్య నటన వర్ణనాతీతం సంజయ్ రామస్వామి పాత్రలు నటించాడు అనడం కంటే జీవించేశాడు అనడం సబాబు ఈ సినిమాతో సూర్యకు టాలీవుడ్ లోను విపరీతమైన క్రేజ్ వచ్చింది అంతేకాకుండా టాలీవుడ్ సినిమాలకు సమానంగా గజనీ చిత్రం ఇక్కడ సాధించింది హాసిని నయనతార తమ తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇక హరీష్ జయరాజ్ సంగీతం అయితే వేరే లెవెల్ అసలు ఈ సినిమాపై బస్ ఏర్పడడానికి ముఖ్య కారణం హరీష్ జయరాజ్ పాటలే రెండు వేల ఐదు లో విడుదలైన ఈ చిత్రం యాభై కోట్ల సాధించి ట్రిపుల్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది అయితే ఇంతటి బ్లాక్ బాస్టర్ సినిమాను పదమూడు మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట ఏ ఆర్ ముందుగా ఈ సినిమాను తెలుగు హీరోలతో తీయాలని మహేష్ బాబుకు ఈ కథను చెప్పాడట కానీ హీరో ఒంటి నిండా పచ్చబొట్లతో కనిపించాలి అనడంతో మహేష్ బాబు ఈ కథను రిజెక్ట్ చేశాడట ఆ తర్వాత వెంకటేష్ పవన్ కళ్యాణ్ కు కూడా చెప్పాడట కానీ వీరిద్దరూ పలు కొన్ని కారణాలతో వదులుకున్నారట దాంతో మురుగదాస్ తమిళ్ నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేసి కమల్ కు కూడా చెప్పాడట కానీ కమల్ కూడా నో చెప్పేశాడట కమల్ తో పాటు రజనీకాంత్ విజయ్ కాంత్ దళపతి విజయ్ ఇలా పలువురు స్టార్ హీరోలకు చెప్పాడట అందరూ ఈ కథను రిజెక్ట్ చేశారట ఈ క్రమంలో ఈ సినిమా తీయడం అంత అవసరమా అని మురుగదాస్ అనుకున్నాడట ఇక లాస్ట్ గా తన మొదటి సినిమాకు ఛాన్స్ ఇచ్చిన అజిత్ దగ్గరకు వెళ్లి కథ చెప్పాడట అజిత్ కు కథ బాగా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అంతే త్వర త్వరగా ప్రీ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకుని మురుగదాస్ సినిమాను మొదలు పెట్టాడట రెండు షెడ్యూల్ పూర్తయ్యాయి అంతలో అజిత్ ఈ సినిమా నేను చేయట్లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు అజిత్ కు నిర్మాతకు మధ్య విభేదాలు వచ్చి సినిమాను మధ్యలోనే ఇక మళ్ళీ మురుగదాస్ మొదటికి వచ్చాడు ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలోనూ తీయాలని బలంగా ఫిక్స్ అయ్యి మళ్లీ హీరోలను వెతకడం మొదలు పెట్టాడు ఈ క్రమంలో అప్పటికప్పుడే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సూర్యకు ఈ కథను చెప్పాడట ఇక సూర్య సంతోషంతో ఇలాంటి కథ కోసమే చాలా ఏలుగా ఎదురు చూస్తున్నానని మురుగదాస్ తో చెప్పాడట ఇక సంవత్సరంలో సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని రెండు వేల ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సినిమా విడుదలై సంచలన విజయ సాధించింది సూర్యకు స్టార్ హీరో స్టేటస్ ను తీసుకొచ్చింది ఆ ఏడాదిలో మూడవ హైయెస్ట్ గ్రాఫర్ గా గజని నిలిచింది ఈ చిత్రాన్ని తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేశాడు అలా పదమూడు మంది స్టార్ వదులుకున్న సినిమా సూర్యను స్టార్గా చేసింది ఇక ఈ చిత్రంలో సూర్య అద్భుతమైన నటన ప్రదర్శించారు ఇందులో సూర్య టూ షర్ట్స్ ఉన్న పాత్రలతో నటించి అందరిని ఆకట్టుకున్నారు మొదట సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోల రేంజ్ ను దక్కించుకున్న సూర్య ఆ తర్వాత ఎన్నో ప్రయోగ సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమాని విక్రమ్, అజిత్ వంటి వారు రిజెక్ట్ చేయడం వల్ల సూర్యకి ఇంతటి స్టార్ డమ్ వచ్చిందని చెప్పవచ్చు. సో ఇదండి మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా లవ్లీ ఛానల్ ని. థాంక్స్ ఫర్ వాచింగ్. యు ఆర్ న్యూ వాచింగ్ लवली టీవీ. మీ అందరూ लवली టీమ్ కి, लवली ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థాంక్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి